ఇప్పుడైతే మనం కావాల్సిన పదార్థాలు చూసుకుందాం ఏంటివి అంటే అవి టమాటా ఉల్లిగడ్డ పచ్చిమిర్చి అండ్ కరివేపాకు క్యారెట్ పల్లీలు కొంచెం పోపు గింజలు అన్నమాట తీసేసుకొని ఇక్కడ మనం ఒక గిన్నె పెట్టేసుకొని దాంట్లో మనకు కావాల్సినంత ఆయిల్ వేసేసుకొని దాంట్లో పోపు గింజలు వేసేసుకోవాలి పోపు గింజలు జీలకర్ర ఆవాలు మినపప్పు కొన్ని ప్లేస్లలో ఉద్దిపప్పు అంటారు వాటిని పల్లీలు మా పిల్లలు కొంచెం ఎక్కువగా తింటారు కాబట్టి పల్లీలు కొంచెం ఎక్కువ వేసుకున్నాను అలాగే కరివేపాకు అండ్ పచ్చిమిర్చి క్యారెట్ ఆనియన్ మీ దగ్గర ఉంటే ఆలు కూడా వేసుకోండి చాలా బాగుంటుంది ఇంకా ఆనియన్ వేసేసాక కొంచెం కరివెట్టేసేయాలి కలిపేసి కొద్దిసేపు అలా వదిలేయాలి ఇవి తొందరగా మగ్గాలంటే కొంచెం సాల్ట్ వేసేసుకోండి సాల్ట్ వేసుకుంటే తొందరగా మగ్గిపోతాయి ఇంకా కరివేపాకు కూడా వేసేసుకున్నాను కొంచెం ఫ్రెష్గా తెంపేసుకొని కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేయండి ఈ ప్లేస్లో నా దగ్గర లేదు కాబట్టి నేను యాడ్ చేయలేదు చూడండి కొంచెం సాల్ట్ అనమాట నేను పింక్ సాల్ట్ అది మీకు వైట్ సాల్ట్ లాగా అనిపిస్తుంటుంది పింక్ సాల్ట్ వేసాను దాంట్లో ఇప్పుడు మన జనరల్ స్టోర్లో కూడా అదే కిరాణా స్టోర్లో కూడా దొరుకుతున్నాయి పింక్ రా సాల్ట్ దొరుకుతుంది అండ్ పౌడర్ టైప్ కూడా దొరుకుతుంది కావాలనుకుంటే వాడండి లేకపోతే మీ ఇష్టం అది మంచిది అంట హెల్త్కు పింక్ సాల్ట్ వాడితే అందుకే వాడుతూ ఉన్నాను ఈ మధ్య కంటిన్యూగా అదే కాదు కొంచెం అది కొంచెం ఇది సాల్ట్ తెచ్చుకున్నాను ఈసారి ఇంకా టమాటాలు కూడా వేసేసి అలా కలిపేసి మూత పెట్టేసుకున్నాను రెండు నిమిషాల పాటు అది ఇలా మగ్గిపోయాక మళ్ళీ టూ మినిట్స్ తర్వాత తీసి మళ్ళీ ఒకసారి కలిపేసుకొని చూడండి కొంచెం మగ్గాలనిపించింది మగ్గాక ఇంకా మగ్గిపోయింది చూసారా ఇంకా ఇప్పుడు ఈ టైంలో నేను రవ్వ వచ్చేసి వాటర్ వచ్చేసి నేను త్రీ గ్లా త్రీ గ్లాసెస్ తీసుకుంటున్నాను వాటరు ఇంకా ఈ టైంలోనే కొంచెం సాల్ట్ సరిపోయిందా లేదా చూసుకోండి నా వాయిస్ అయింది కాబట్టి నేను ఇలా మాట్లాడుతున్నాను లేకపోతే ఫాస్ట్గా మాట్లాడేదాన్ని ఏమనుకోవద్దు అండ్ ఈ ఇంకా వాటర్ మరిగే లోపు నేను రవ్వ తీసుకున్నాను నేను దొడ్డు రవ్వ అనమాట ఇది మీడియం కూడా కాదు దొడ్డు రవ్వ నేను త్రీ ఆఫ్ వాటర్ తీసుకున్నా కదా వన్ అండ్ హాఫ్ గ్లాస్ రవ్వ తీసుకున్నాను అంటే మీరు టూ గ్లాసెస్ వాటర్ తీసుకుంటే వన్ గ్లాస్ రవ్వ తీసుకోండి అట్లా ఇంకా మనం రవ్వ తీసుకునే లోపు వాటర్ కూడా మరిగిపోయాయి చూడండి ఒక్కసారి ఇలా అనేసి మన రవ్వ అనేది దాంట్లో పోసుకోవడమే చూడండి రవ్వ పోసుకున్న తర్వాత ఒక్కసారి అలా కలిపేసి మళ్ళీ ఒక టూ మినిట్స్ అన్ టూ మినిట్స్ అట్లా మూత పెట్టేసుకుంటే సరిపోతుంది ఇలా చూడండి టూ మినిట్స్ తర్వాత రవ్వ ఇలా తే తేలుతుంది అనమాట అంటే ఉడుకుతుంది ఈ టైంలో ఒక్కసారి అలా కలిపేసుకొని మళ్ళీ ఒక టూ మినిట్స్ మూత పెట్టేసుకుంటే మా ఏమంటారు మగ్గుతుంది అనమాట ఆ వాటర్ కూడా లేకుండా వెళ్ళిపోతుంది చాలా టేస్ట్గా ఉంటుంది ఈ ఉప్మా పెరుగుతో కానీ పల్లీ పల్లి పౌడర్ అంటే కారపొడి ఉంటుంది కదా ఆ వాటితో కానీ మామిడికాయ పచ్చడితో కానీ చాలా బాగుంటుంది ట్రై చేసి చూడండి